గ్రంథము మూడవ అధ్యాయము ఆమె అత్తయైన నయోమి కుమారి నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా ఎవని పనికత్తల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజ్జు మనకు బంధువుడు ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార నీవు స్నానము చేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్ళమునకు వెళ్ళుము అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగయుండుము అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొని స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీదనున్న బట్ట తీసి పండుకొనవలెను నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయునని ఆమెతో అనగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళెమునొద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను బోయజు మనస్సును సంతోషించినట్లు అన్నపానములు పుచ్చుకొని లోపలికి పోయి ధాన్యపు కుప్ప యుద్ధ పండుకొనినప్పుడు ఆమె మెల్లగా పోయి అతని కాళ్ళ మీద నున్న బట్ట తీసి పండుకొనెను మధ్యరాత్రి అందు అతడు ఉలికిపడి తిరిగి చూచినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ యుద్ధ పండుకొని ఉండెను అతడు నీ వివరవని అడుగగా ఆమె నేను రూతు అను నీ దాసురాలిని నీవు నాకు సమీప బంధువుడవు గనక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు మనగా అతడు కుమారి యహోవ చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే గాని గాని యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది కాబట్టి నా కుమారి భయపడకుము నీవు చెప్పినదంతయు నీకు చేసేదను నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు నేను నిన్ను వాడనను మాట వాస్తవమే అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడొకడున్నాడు ఈ రాత్రియుండుము ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడలా సరి అతడు విడిపింపవచ్చును నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడలా యహోవ జీవముతోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపేదను ఉదయము వరకు పండుకొనుమని చెప్పెను కాబట్టి ఆమె ఉదయము వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకనినొకడు గుర్తించిపాటి వెలుగు రాకముందే లేచెను అప్పుడతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకూడని చెప్పెను మరియు అతడు నీవు వేసుకునిన దుప్పటి తెచ్చి పట్టుకునుమని చెప్పగా ఆమె దాన్ని పట్టెను అతడు ఆరు కులల ఎవలను కొలచి ఆమె భుజము మీద నుంచగా ఆమె పురములోనికి వెళ్ళెను ఆమె తన అత్త ఇంటికి వచ్చినప్పుడు అత్త కుమారి నీ పని ఎట్లు జరిగెనని అడుగగా ఆమె ఆ మనుష్యుడు తనకు చేసినదంతయు తెలియజేసి నీవు వట్టి చేతులతో నీ అత్త ఇంటికి పోవద్దని చెప్పి అతడు ఈ ఆరు కొలల ఎవలను నాకిచ్చనెను అప్పుడు ఆమె నా కుమారి ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితేనే కానీ ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఏలాగు జరుగునో నీకు తెలియవరకు ఊరకుండుమనెను